హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సరళ. అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను, అది కూడా ఉగాది వ్లాగ్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభాకృత ఉగాది మనకి అందరికీ జీవితాల్లో శుభాలను నింపాలని కోరుకుంటున్నాను. నేమ్ కూడా అదే వచ్చింది కదా. ఇంకా మనకి ఉగాది అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రత్యేకమైంది కూడా ఉగాది పచ్చడి. ఇదిగో వేప పువ్వు వలవడంతో మా ఉగాది అయితే స్టార్ట్ అయింది. ఇది ముందు రోజు రాత్రే, దీంతో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైన కుస్తీ పడితే మాకు ఆ ఉగాది ఆ ఫ్లవర్స్ని అయితే వలచగలిగాం. ప్రతి ఇయరు అంతే. ఇదిగో అలాగే ఇయర్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి ప్రకారం తీసుకుంటారేమో, మాకు వేరే ఆప్షన్ లేదు. ఇదిగో 1 అవర్ తర్వాత ఇదిగో నీ ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చాయి. చాలా బాగున్నాయి. ఎంత స్మెల్ వస్తున్నాయంటే రూమ్ అంతా బా భలే అనిపించింది. ఆ స్మెల్కే అసలు చాలా బాగుంది. ఇదిగో నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కోసం అయితే ఇదిగో ఇలా సిద్ధం చేసుకున్నాం. మా పాప ఎంత నీట్గా అష్టోత్తరం కోసం ఆ తుడిమలు ఒలిచిపెట్టిందో, భలే నీట్గా పెట్టింది కదా. అలా చూస్తేనే నాకైతే ఎంత ఫెస్టివల్ ఫీల్ వచ్చిందో. ఇదిగో అందరూ ఉగాదికి తమ ఇష్టమైన దైవాన్ని అయితే పూజిస్తారు. మేము బేసిక్గా కూడా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను నేను. అందులో ఈరోజు సాటర్డే కలిసి వచ్చింది కదా. సాటర్డే మామూలుగా అయితే నేను 108 తులసి దళాలతో అష్టోత్తరం అయితే కుదిరినప్పుడల్లా చేస్తాను. ఈరోజైతే మా పాప చేస్తుంది. ఇదిగో వెంకటేశ్వర స్వామికి 108 తులసి దళాలతో అష్టోత్తరం పూర్తి అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం స్టార్ట్ చేసాము. ఇదిగో తనే పూజ చేస్తూ ఉంది. శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచ్యాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యమాయ నమః, ఓం లక్ష్యాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ద్వితీయాయ నమః, ఓం దీప్త్యాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యాయ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్త్యాయ నమః, ఓం లోకశోక వినాశిన్యాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియే నమః, ఓం పద్మహస్తయే నమః, ఓం పద్మాక్షయే నమః, ఓం పద్మసుందర్యాయ నమః, ఓం పద్యోబ్ధవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియే నమః, ఓం రమాకాంతాయ నమః, ఓం పద్మమాలధరాయ నమః, ఓం దైవ్యాయ నమః, ఓం పద్మిన్యాయ నమః, ఓం పద్మగంధిన్యాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదీభిముఖ్యాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదర్యాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజన్యాయ నమః, ఓం పుష్ట్యాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్తాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజన్యాయ నమః, ఓం తుష్ట్యాయ నమః, ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాలాంబరారాయ నమః,
ఓం శ్రీయాయ నమః ఓం భాస్కరయాయ నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం మరారోహాయ నమః ఓం యశిశిన్యాయ నమః ఓం వసుంధరాయ నమః ఓం వదారంగాయ నమః ఓం హరిణ్యాయ నమః ఓం హేమమాలిన్యాయ నమః ఓం ధనదాన ధాన్యకర్త్యాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం శ్రైణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేష్మ గతానందాయ నమః ఓం వరలక్ష్మ్యాయ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్య ప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాదేవ్యాయ నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్షాయ నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్రధ్వంసిన్యాయ నమః ఓం దైవ్యాయ నమః ఓం సర్వోప్రపాద్రవవారిణ్యాయ నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యాయ నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యాయ నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యాయ నమః ఇతి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇదిగో 108 ఫ్లవర్స్తో అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి అయితే అష్టోత్తరం పూర్తయిపోయింది. అష్టోత్తరం అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అసలు ఎంత బాగున్నారో కదా. అసలు నిజంగా పూజ అయిపోయిన తర్వాత దేవుళ్ళు చూస్తే నిజంగా ఒక ప్లెజెంట్ ఫీల్ అయితే వస్తుంది. అసలు ఎవరికైనా సరే అయిపోయిన తర్వాత ఎందుకో కొంతసేపు అలా చూస్తూ మేము అలా వీడియో తీసుకుంటూ ఉండిపోయాం. నిజంగా అంత బాగున్నారు. ఇంకా వీడియోలో లైట్ ఆన్ చేయడం మర్చిపోయాం మేము. బేసిక్గా పూజ చేసేటప్పుడు నేను మ్యాక్సిమం లైట్ అయితే ఆన్ చేయను. లైట్ల కన్నా దీపాల కాంతే చాలా బాగుంటుంది కదా. అందులో ఇది కొంచెం డే అయిపోయి మా పాపతో పూజ చేపిద్దాం అనేటప్పుడు కొంచెం లేట్ కూడా అయిపోయింది. ఇది నిత్య పూజ, కొంచెం ఎర్లీ మార్నింగే నేను చేసేసాను. ఇది ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం ఫాస్ట్గా చేసేసాను. లైట్గా అలంకరించాను దేవుళ్ళు అయితే. ఇది మా పైన కృష్ణయ్య ఉంటారు. కృష్ణయ్యకి ఈరోజు తులసిమాల సెట్ చేయడం అవ్వలేదు, ఓన్లీ మల్లెపూలు మాలే వేసి అలా వదిలేశాను. కొంచెం చాలా హడావిడి అయిపోయిందని. ఇది పూజ అయిపోయిన తర్వాత మా దేవుళ్ళు అయితే ఇలా ఉన్నారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి ప్రసాదాలు కదా. ఇంకో ఇవి అయితే మా ప్రసాదాలు. అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ ఉగాది పచ్చడి, నెక్స్ట్ అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలు, అలాగే పొంగు పూర్ణాలు అంటాం మేము, ఇవి పొంగు పూర్ణాలు అంటాము. నెక్స్ట్ అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన చెరుకు, నెక్స్ట్ తర్వాత అన్నం ప్రసాదం, తర్వాత పెరుగన్నం, తర్వాత మామిడికాయ పులిహార, ఇంకా పళ్ళు, అరటిపళ్ళు, యాపిల్స్, కొబ్బరికాయ, ఇంకా అక్కడ బెల్లం, పానకం, వడపప్పు అయ్యి నేను అక్కడ పెట్టాను, అవి సరిగ్గా కనిపించట్లేదు. ఇవైతే ఈరోజు మేము చేసుకున్న సింపుల్గా చేసుకున్న ప్రసాదాలు. ఇంకా ఇలా ప్రసాదాలు సమర్పించేసిన తర్వాత ఇంకో మా అమ్మాయి వెంకటేశ్వర స్వామికి ఒక తాంబూలం, లక్ష్మీదేవికి ఒక తాంబూలం తనే సమర్పించింది. మనం పూజ చేసిన ప్రతిదానికి తాంబూలమే కదా మెయిన్. ఇదిగో తర్వాత హారతివ్వడంతో మా పూజ అయితే పూర్తయింది. ఈ ఉగాది పూజ అయితే మీ అందరికీ కూడా నచ్చిందని, మీరు కూడా చాలా బాగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.